नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोजंता बिजी गा उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज़ प्रतिरोजू रात्रि 9 गंटलकु नेनु हिमबिंदु नेनु किशोर మార్గదర్శి చిట్ ఫండ్ పై ఏపీసీఏడి కీలక ప్రకటన చేసింది. మార్గదర్శిలో కోటి రూపాయల పైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు సీఏడి నోటీసులు ఇచ్చింది. ఆర్బీఐ సీబీడీటీ నిబంధనల ప్రకారం ఈ నోటీసులను జారీ చేసింది. ఆర్థిక నేరాలు మనీ లాండరింగ్ నివారణకు ఆర్బీఐ సీబీడీటీ తీసుకొచ్చిన నిబంధనల మేరకు సీఐడి నోటీసులు ఇచ్చింది. మార్గదర్శి ఖాతాదారులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని సీఐడి ఈ నోటీసులో తెలిపింది. सीएम वाईएस जगन अध्यक्षतन क्यांप कार्यालयंलो स्टेट इन्वेस्टमेंट प्रमोशन बोर्ड समावेशन जरिगिंदी. पलु प्रोजेक्टुलकु आमोदं तेलिपिंदी एसआईपीबी. ई समावेशंलो सीएम जगन कीलक व्याख्यलु चेशारु. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే చెందాలన్నారు సీఎం వైఎస్ జగన్. దీన్ని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే ఇది అమల్లో ఉందని, సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలవుతుందని అన్నారు. ఇది సరిగ్గా అమలవుతుందా లేదా అనే దానిపై సమీక్ష చేసి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలన్నారు. సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కొడాలి నాని. పవన్ చంద్రబాబు 2024 తర్వాత మానసిక వైకల్య కేంద్రంలో చేరుతారన్నారు కొడాలి నాని. నా కొడుకులు ఇద్దరికి దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీ పేరు పెట్టి, ఇటువంటి బ్రోకర్ నా కొడుకులనే ఛానల్స్ని పెట్టుకుని, ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనే ఉండి నాకు కూడేది ఉంది, అడికి వచ్చేది ఉంది. కావచ్చు చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు, ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి, ఈ ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చిన కొడుకులను చేర్చకపోతే ఇబ్బంది ఉంటుంది. పవన్ కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. దమ్ముంటే పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ చేశారు. నీకు గాడిదకలాగా 55 సంవత్సరాలు వచ్చాయి, కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. నీకు దమ్ముంటే సింగులర్ గా పిలవటం కాదు, జగన్ అన్నతో సింగిల్ గా పోటీ చేయి. 175 కాన్స్టిట్యూన్సీలో జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్ కెళ్లి గెలిచి అప్పుడు సింగులర్ గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడు అంటారు. గాని పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే గాని బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎం ని నువ్వు మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మానర్స్ ఇదేనా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా రెండో రోజు నిరసనలు హోరెత్తాయి. అన్ని ప్రాంతాల్లో పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇంకొన్ని చోట్ల పవన్ చిత్రపటంపై చెప్పులతో దాడి చేశారు. నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న తమపై పవన్ ఇష్టానుసారం ఆరోపణలు చేయడం తగదంటున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు అనడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకు చేరుస్తున్న వాలంటీర్లను అవమానించడానికి నీకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పబ్లిక్ గా వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. ఒకవేళ ఆయన రాత్రి తాగి దిగక పైగా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడేమో. ఇప్పుడే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు
వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని మామూలుగా ఉండ చెప్తున్నాను. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఆడపిల్లల విషయంలో మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మీరు వెంటనే క్షమాపణ చెప్తే బాగుంటుంది. మేమందరం కలిస్తే ఎలా ఉంటుందని మీకు నిరూపిస్తాం ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకు అలాగే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే కాకపోయింది. వాళ్ళు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వాళ్ళకేంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాలంటరీ తను పని తను ఇంట్లో చేసుకుంటూ ప్రజల సేవకై వస్తుంది. ఇచ్చే 5,000 కోసం కాదు కదా సార్, తను 10 మందికి ఉపయోగపడాలని వస్తుంది. అలాంటి వాలంటరీలను ఇబ్బంది పెట్టడం అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఉమెన్ ట్రాకింగ్ అన్న మాట్లాడడం అన్నది చాలా తప్పు. వాలంటీర్లు అనడం మేము మాత్రం సమాజంలో ఇది హర్షించదగ్గది కాదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్లకి క్షమాపణ చెప్పాల్సిందే. ఎక్కడన్నా నిజాలైతే ఉన్నాయనుకుంటే అవి బయటికి తీసి అప్పుడు మాట్లాడమనండి ఏదన్నా సరే. అంతే తప్ప తప్పుడు ప్రచారం అయితే ఎప్పుడు ఏ రకంగానూ చేయకూడదండి. అంత ధైర్యంగా చెప్పేటువంటి వాళ్ళు రండి, మీడియా ముందుకు రండి, వాళ్ళని తీసరండి, కిడ్నాప్ చేసిన వాళ్ళని తీసుకురండి, కిడ్నాప్ చేయించిన వాళ్ళని తీసుకురండి, కిడ్నాప్ అయిన వాళ్ళని కూడా తీసుకురండి, అప్పుడు సవాల్. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపి వాలంటీర్స్ గుట్టుగా పనిచేసుకునే వాళ్ళ మీద నిందలు మోపి నిప్పులు మోస్తే అది వాళ్ళకి వాళ్ళకే వస్తుంది. కత్తితో పట్టువాడు కత్తితోనే మరణిస్తాడు, నింద మోపినటువంటి వాడు నిందతోనే మరణిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వాలంటీర్ కాళ్లు కడిగారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అనంతరం శాలువ కప్పి పాదాలు కడిగి ఘనంగా సత్కరించారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని వాళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అని అంటే నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఇది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించినటువంటి వ్యాఖ్యల్ని, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా వాలంటీర్ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో లేకుండా చేయాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు ఘాటుగా స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద జరుగుతూనే ఉంటారు. వాలంటీర్లు అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఇప్పటివరకు తిరిగానో ఏదైతే చూసానో మాట్లాడానో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. ఇండియాలోనే ఒక ఫస్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు అండ్ ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఫర్ అవర్ స్టేట్ అండ్ వాళ్ళు చేస్తున్న బ్రిలియంట్ పని లాస్ట్ మైల్ డెలివరీ. కరోనా సమయంలో అందరూ మొత్తం రాష్ట్రమంతా బాధలో 2 సంవత్సరాలు ఉందండి. దాంట్లో కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి అందరికీ సహాయం చేశారు. అది మనము ఇప్పటికే కాదండి, మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అది. ఇంకా వాళ్ళు చేసేది అద్భుతమైన సోషల్ సర్వీస్. ఇంకా వాళ్ళకి ఎంత మనము వాళ్ళ గురించి ఎంత మంచిగా చెప్పినా తక్కువే. నిత్యం ప్రజాసేవ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం వేశారు. గంటపాటు నీటిపై తేలియాడుతూ అందర్నీ ఔరా అనిపించారు. విజయనగరం కంటోన్మెంట్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చేసిన జలాసనం కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలిశారు. డిప్యూటీ కమిషనర్తో దాదాపు 3 గంటల పాటు సమావేశమైన ఏపీ సీఈఓ ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్పై చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఈ నెల 20న రాజకీయ పార్టీలతో ముఖేష్ కుమార్ సమావేశం కానున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను తనిఖీ చేయనున్న బూత్ లెవెల్ అధికారులు కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. విఆర్ఏలు విఆర్ఓలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం, పంచాయతీ జూనియర్ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ పై అధికారులతో చర్చించారు. సమీక్ష కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ ప్రకటించారు రేవంత్. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు, 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట సార్, 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు సార్, టోటల్ గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. ఉచిత కరెంట్ మా చంద్రశేఖర్ రావు గారు ప్రజల్ని మభ్య పెడుతుండు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడి పదవి చాలా చిన్న పోస్ట్ అన్నారు. ఉచిత విద్యుత్ పై నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్ కు లేదన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అంటే కార్యకర్తలకు హైకమాండ్ కు మధ్యలో కోఆర్డినేటర్ గా ఉంటారు. నేను స్టార్ క్యాంపెయినర్ అయినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళు చెప్పింది మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేసింది మేము గ్రామాల్లో పోయి చెప్తాం, ప్రచారం చేస్తాం. పీసీసీ సంబంధం లేదండి, పీసీసీ నాట్ ఫైనల్. నేను అదే చెప్తున్నాను, నేను 33 ఏళ్ళకెళ్ళి పార్టీలో ఉన్నా పీసీసీ చెప్పింది ఇక్కడ చెల్లదు. ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది. తెలంగాణ నుంచి చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత ఆయన వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బషీర్బాగ్ లో రైతాంగం చచ్చిపోయింది కేవలం 3 గంటల కరెంట్ కొరక. రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంతమందిని రైతుని కాల్చి చంపాలి నీ లెక్క ప్రకారం? ఆనాడు నీ పాత బాసు చంద్రబాబు నాయకత్వంలో 6 గంటలు ఇస్తామని రాత్రిపూట ఇస్తే పాపం మా రైతన్నలు ఎన్ని వేల మంది అకాల మరణం చెందారు. పాములు గర్చి తేలు గర్చి కరెంటు షాకులు కొట్టి నీ మహబూబ్నగర్ జిల్లాలోనే ఎన్ని విషాదకరమైన సంఘటన చూసినాం. ఎన్ని వేల కుటుంబాలు ఆ ఉసురు పోసుకున్నారు మీ పాత బాసు మీ కొత్త బాసులు కలిసి. మళ్ళీ తెలంగాణకు ఆ పరిస్థితి రావాలనా? ఇటీవల వివాదాస్పదంగా మారిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కేటీఆర్ వద్దకు చేరింది. రాజయ్య కడియంలతో సమావేశమైన కేటీఆర్ పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదని హెచ్చరించినట్టుగా సమాచారం. ప్రకాశం జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. వివాహానికి వెళ్లి వస్తుండగా పెళ్లి బృందం బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పెళ్లి బృందం బస్సు సాగర్ కెనాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు ఉన్నాడు. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా అదుపు తప్పి బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరంతా పొదిలిలో వివాహ కార్యక్రమానికి హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి బస్సు కాలువలో పడిపోయిందన్నారు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్. బస్సు తలక్రిందులుగా పడడంతో ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక 7 ప్రాణాలు కోల్పోయారన్నారు. క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు ఎస్పీ మల్లికా గర్గ్. మరోవైపు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తున్న కుంభవృష్టి, కలలో కూడా ఊహించలేని జల విలయం, ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు ఋతుపవనాలే కారణమా? మరి ఈ స్థాయిలో ఏటా ఎందుకు కురవడం లేదు? అసలు వాతావరణ శాఖ దీనిపై ఏం చెప్తోంది? వరద గుప్పిట్లో చిక్కుకుని ఉత్తర భారతం విలవిల్లాడుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి.
యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఢిల్లీ ప్రజలను వరద భయం వెంటాడుతోంది. క్షణక్షణం ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మరోవైపు జలవలయానికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. మరో 24 గంటలు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రజలు హడలిపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు హిమాచల్ సీఎం సుఖు. ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రెండు ఉత్తరాఖండ్లో సంభవించిన తరహా జల ప్రళయాన్ని ఇప్పుడు యావత్ ఉత్తర భారతదేశం చవిచూస్తోంది. ఋతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు కురవాల్సిన సగటు వర్షపాతం 239.1 మిల్లీమీటర్లు. జూన్లో పెద్దగా వర్షాలే పడలేదు, కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే 243.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని లెక్కగట్టింది ఐఎండి. ఈ వైపరీత్యానికి కారణాలు విశ్లేషిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు విషయంలో కేంద్రానికి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎస్కే మిశ్రా పదవీ కాలం 3వ సారి పొడిగించడం అక్రమమని స్పష్టం చేసింది. కొత్త వ్యక్తిని ఈడీ డైరెక్టర్గా నియమించేందుకు ఈ నెల 31 వరకు కేంద్రానికి గడువిచ్చింది. అప్పటి వరకు సంజయ్ కుమార్ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పించింది. ఎస్కే మిశ్రా పదవీ కాలాన్ని పొడిగిస్తూ 2022 నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది మోదీ సర్కార్. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మే నెలలో తీర్పును రిజర్వ్లో పెట్టింది. సంజయ్ కుమార్ మిశ్రాను ఈడీ డైరెక్టర్గా కొనసాగించడం అక్రమం అంటూ తాజాగా తీర్పునిచ్చింది. తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు విడిగా దరఖాస్తు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు, సరైన భాగస్వామి కోసం చూస్తున్నట్టు వెల్లడించాయి కంపెనీ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రజలకు మందులు అందించే స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. మరో 50 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 2వ ఆర్థిక శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని ఓ నివేదిక అంచనా వేసింది. 2075 నాటికి అమెరికాను దాటేసి ఈ ఘనత దక్కించుకుంటుందని తెలిపింది. సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అడుగులు వేస్తోందని గోల్డ్మన్ శాక్స్ అధ్యయనం వెల్లడించింది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ని యూజర్స్కి అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్స్ సులువుగా వాట్సాప్ వెబ్ని యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్లో లింక్ డివైస్ సెక్షన్లో లింక్ విత్ ఫోన్ నంబర్ అనే కొత్త ఆప్షన్ తీసుకురానుంది. లింక్ విత్ ఫోన్ నంబర్పై క్లిక్ చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత డెస్క్టాప్లో వాట్సాప్ ఓపెన్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ అప్డేట్స్లోకి వస్తే అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 273 పాయింట్ల లాభంతో 65,617 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయింది, 19,439 వద్ద ముగిసింది. ఇవాళ ఇండెక్స్ హెవీ వీక్స్ లో బాయింగ్ వల్ల బెంచ్ మార్క్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. సెకండ్ స్ట్రీట్ డే మేము నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ రెండిట్లోంచి ఇవాళ ఇండెక్స్ హెవీ వెయిట్ లో బాయింగ్ చూసిన వల్ల బెంచ్ మార్క్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. సెకండ్ స్ట్రీట్ డే మేము నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ రెండిట్లోని బాగా గెయిన్స్ చూసాం. నిఫ్టీ 84 పాయింట్స్ ఇచ్చింది, సెన్సెక్స్ 270 పాయింట్స్ పై సెటిల్ అయింది. ఆటో స్టాక్స్, ఎఫ్ఎంసీజీ ఇంకా ఫార్మా సెక్టర్స్ లో బాగా లాభాలు వచ్చాయి. ఇవాళ ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ఇవేమో టాప్ నిఫ్టీ గెయినర్స్ ఉండేవి ఈరోజు. ఫైనాన్షియల్ కంపెనీస్, మెటల్ షేర్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. మెటల్స్ లో కొంచెం ప్రాఫిట్ టేకింగ్ అయింది రీసెంట్ ర్యాలీ వల్ల. యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సెస్ ఇవాళ నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉండేవి. అదికాక హెచ్డిఎఫ్సీ లైఫ్, ఎల్ఐసి, మ్యాక్స్ ఫైనాన్షియల్ ఇవన్నీ షేర్స్ 2% పై గెయిన్స్ చేశాయి. ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం కలెక్షన్స్ లో మంచి గ్రోత్ రిపోర్ట్ చేశాయి జూన్ మంత్ లో.
అది కాక వేదాంత 2.5% పై పడింది ఇవాళ. ఎందుకంటే తైవాన్ బేస్డ్ కంపెనీ ఫాక్స్కాన్ వేదాంతతో చేసిన సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుంచి విత్డ్రా అయింది. సో దాని రియాక్షన్ మేము చూసాం స్టాక్ ప్రైస్ లో. రేపేమో ఐటీ ఫర్మ్స్ టీసీఎస్ ఇంకా హెచ్సిఎల్ టెక్ ఎర్నింగ్ సీజన్ మోడల్ అంటారు. సో ఆల్ ఐస్ విల్ బి నౌ ఆన్ ఐటీ కంపెనీస్ అండ్ ఐటీ ఎర్నింగ్స్ ఫర్ టుమారో. బంగారం ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,450 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,410 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,820 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,800 రూపాయలు. విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 54,450 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,410 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 54,450 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,410 రూపాయలు. కిలో వెండి ధర 76,700 రూపాయలు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. వెస్టిండీస్ తో భారత్ 2 టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. డొమినికాలో విండ్జర్ పార్క్ లో రేపు సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ తరపున యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేసే అవకాశం ఉండగా విండీస్ చాలా వరకు కొత్త ముఖాలతోనే బరిలోకి దిగనుంది. బోళాశంకర్ మూవీ నుండి జామ్ జామ్ జజనక సాంగ్ రిలీజ్ అయింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకుడు. నాని 30వ సినిమా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో రూపొందుతోంది. ఈ మూవీకి హలో డాడీ, హలో నాన్న, హాయ్ నాన్న అనే పేర్లు టైటిల్ గా వినిపిస్తున్నాయి. హర్ష లీడ్ రోల్లో నటించిన సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీని రవితేజ నిర్మించాడు. అశ్విన్ బాబు హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. లేటెస్ట్ గా హిడింబా సినిమాలో నటించాడు. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 20న ఈ మూవీ విడుదల కాబోతోంది. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా, డోంట్ వరీ. రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.